హల్లెలూయా. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రము మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాని స్థిరపరిచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధ హృదయమును కలిగి ఉండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదము నందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నందును. ఆయనను ఆశ్రయించువారు, యాకోబు దేవా నీ సన్నిధిని వెదుకువారు అట్టివారే. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యములు కలిగిన యెహోవాయే, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యముల అధిపతియగు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. దేవుడి వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయునుగాక. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. 24వ కీర్తన కూర్చుందామండి, అందరం కూర్చుందాం. అందరం కలిసి ఒకసారి గట్టిగా, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 24వ కీర్తన, ఇది దావీదు గారు వ్రాసిన కీర్తన. 24వ కీర్తన దావీదు గారు వ్రాసిన కీర్తన. అయితే దావీదు గారు ఎప్పుడు రాశారంటే ఈ కీర్తన దేవుని మందసాన్ని, దేవుని మందసమును యెరూషలేముకు తీసుకొస్తున్నప్పుడు దావీదు మందసము ఎదుట దేవుణ్ణి స్తుతిస్తూ నాట్యమాడుతూ వ్రాసిన కీర్తన 24వ కీర్తన. దేవుని యొక్క మందసం ఇజ్రాయేల్ ఫిలిస్తీన్లతో యుద్ధం చేసినప్పుడు ఇస్రాయేలీయులు ఫిలిస్తీన్ల దగ్గర ఓడిపోతే ఆ ఫిలిస్తీన్లు దేవుని యొక్క మందసాన్ని పట్టుకెళ్ళిపోయారు. దేవుని మందసాన్ని, ఎందుకంటే ఈ మందసమే వారికి బలసూచకము. ఈ మందసం వారి దగ్గర ఉంటే వారు మన మాట వినరు, మనకి భయపడరు. వారి పక్షమున వారి దేవుడు యుద్ధం చేస్తాడు. ఎందుకంటే ఇక్కడ ఉంటుంది 6వ వచనంలో, మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. ఆయన యుద్ధశూరుడైన యెహోవా దేవుడు, వారి పక్షమున యుద్ధం చేసేవాడు ఆయనే. ఆయన యుద్ధం చేస్తాడు కాబట్టి వీరికి అపజయం అనేది ఉండదు. ఈ మందసాన్ని తీసుకెళ్ళిపోతే వాళ్ళ ప్రభావం పోతుంది అని వారు మందసాన్ని తీసుకెళ్తారు. కానీ 7 నెలలు మాత్రమే వారు దాన్ని అక్కడ ఉంచుకోగలుగుతారు. ఈ 7 నెలల్లో వారు అతలాకుతలం అయిపోతారు. ఎందుకంటే ఫిలిస్తీన్ల దగ్గర, విరోధుల దగ్గర దేవుని మందసం వారిని చాలా ఇబ్బంది పెడుతుంది. చెప్పుకోలేని చోట్ల వారికి కురుపులు వచ్చేస్తాయి, వారి దేవతలు పడిపోతాయి. ఆ దేవతలు కొంత ముక్కు చెవులన్నీ ఇరిగిపోతూ ఉంటాయి. వారు ఎవరినైతే దేవుడిని పూజించుకుంటున్నారో ఈ మందసం అక్కడ పెట్టగానే ఆ దేవతల యొక్క ముక్కు చెవులు పోయి, తలలు పగిలిపోయి రకరకాలుగా అయిపోతూ ఉంటే వారు భయపడి ఈ దేవుడే దేవుడని ఒప్పుకుని పనిగట్టుకుని ఒక ఆవుల బండిని తయారు చేయించి మందసాన్ని పంపించేస్తారు. కిరియాతారీము అనే ఊరికి వచ్చేస్తుంది అది. అక్కడి నుంచి మందసం రకరకాల ప్రయాణాలు చేసిన తరువాత దావీదు ఆ ఒబేదేదేము ఇంటి దగ్గర నుండి మందసాన్ని తీసుకొస్తూ దేవుని దగ్గర నాట్యమాడుతూ పాడిన పాట 24వ కీర్తన. ఏంటట దాని మొదటి మాట? భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. దావీదు గారు పాడుతున్నారు, భూమి దాని సమస్తం, భూమి దాని సమస్తం దేవుడిదే. ఇందాక మనం పాడుకున్నాం నజరేయుడు అనే పాటలో, సమస్తాన్ని సృష్టించిన వాడు దేవుడు, సార్వభౌమాధికారము కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఈ భూమిని అంతటిని సృష్టించారని దావీదు గారు నాట్యమాడుతూ పాటలు పాడతారు. ఈ కీర్తన యేసుక్రీస్తు ప్రభు మరణమును గెలిచి పునరుద్ధానుడిగా ఉన్నప్పుడు, తిరిగి లేచినప్పుడు పాడదగిన కీర్తన. యేసుక్రీస్తు ప్రభు గురించి
అంటే మెస్సయా గురించి ప్రస్తావిస్తూ ప్రవచనాత్మకముగా చెప్పబడిన కీర్తన. ఇప్పుడు చదువుదామండి మరొకసారి 1వ వచనం. భూమియు దాని సంపూర్ణతయు యెహోవావే. సమస్తాన్ని, భూగోళాన్ని కానీ ఇంకా ఉన్న రకరకాల గోళాలన్నిటినీ సృష్టించిన వాడు దేవుడు. ఆ గోళాలన్నీ ఏం చేస్తున్నాయి? దేవుణ్ణి పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తున్నాయి. ప్రతి గోళం, ఒక గోళం తప్ప. అర్థమవుతుందండి? దేవుడు సృష్టించిన సమస్తం దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది, ఒక గోళం తప్ప. ఆ గోళం ఏదంటే భూగోళమే. అందుకే భూగోళాన్ని నిశ్శబ్ద గోళము అని అంటారు. నిశ్శబ్ద గోళం. ఎందుకు భూగోళం నిశ్శబ్ద గోళం అయ్యింది? దేవుడు సృష్టించిన తరువాత, దేవుడు సమస్తాన్ని చేసిన తరువాత, దేవుడు సమస్తాన్ని చక్కగా చూసిన తరువాత ఈ లూసిఫర్ అనే వేకువ చుక్క దేవుని ఎదుట తిరుగబడుట వలన దేవుడు ఆ పైనుంచి, ఆ ఉత్తర దిక్కు నుండి, దేవుని సభాపర్వతము నుండి ఆ లూసిఫర్ని కిందకు తోసేస్తే ఆ లూసిఫర్ వచ్చి భూగ్రహం మీద పడిపోయాడు, భూగోళం మీద పడిపోయాడు. ఎప్పుడైతే భూగోళాన్ని సాతాను ఆక్రమించుకున్నాడో, భూమి మొత్తం ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, నిరాకారముగా శూన్యముగా అగాధముగా చీకటి కమ్మి ఉండెను. భూగోళం అంతా చీకటైపోయింది, నిరాకారం, షేప్లెస్ అయిపోయింది, అగాధం అయిపోయింది. ఏమండి? నిరాకారం అయిపోయింది, శూన్యం అయిపోయింది. ఇక శూన్యంలో నుండి సమస్తం అయిపోయి అగాధం అయిపోయిన తర్వాత, చీకటి కమ్మిన తర్వాత మూలుగులే వస్తాయి. అన్ని గ్రహాలు అన్ని గోళాలు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే ఈ భూగోళం నుంచి మాత్రం మూలుగులు వస్తాయి అని. ఈ ఎందుకు యేసుక్రీస్తు ప్రభు అసలు భూగోళం మీదకి వచ్చాడంటే అది మనం తెలుసుకోవాలి. ఇన్ని గ్రహాలున్నాయి, ఇన్ని గోళాలున్నాయి, ఇన్ని పాలపుంతలున్నాయి, కోటాను కోట్ల నక్షత్రాలున్నాయి, సూర్యచంద్ర గ్రహాలున్నాయి, వీటన్నిటిని విడిచిపెట్టి భూగోళం మీదకి ఎందుకు యేసుక్రీస్తు ప్రభు రావాల్సి వచ్చింది? గ్రహాంతర జీవులు ఉన్నారు, ఇప్పుడు ఒక్కొక్కటి కనిపెట్టుకున్నారు. బైబిల్ ఎప్పుడో చెప్పింది గ్రహాంతర జీవులు ఉన్నారు అని. వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా భూగోళం మీద ఉన్న మానవుల దగ్గరికి ఎందుకు వచ్చారంటే, ఆ అపవాది ఈ గోళం మీద పడిపోయి దీన్ని నిశ్శబ్ద గోళం, లేకపోతే సాతాను గోళం, లేకపోతే శ్మశానంగా మార్చేశాడు. ఈ శ్మశానంలో నుంచి సంతోష గానాలు రావు. శ్మశానం దగ్గర ఏముంటుంది? ఏడుపు ఉంటుంది. ఈ నిశ్శబ్ద గోళం నుంచి ఏడుపు నిలబడుతున్నాయి దేవుడికి. అందుకని దావీదు అంటాడు, ప్రభువా భూమి దాని సంపూర్ణత, లోకమును దాని నివాసులు యెహోవావే. దేవుడా నువ్వే చేశావు, నువ్వే రక్షించాలయ్యా, నువ్వే నీ కుమారుణ్ణి పంపించాలయ్యా, రక్షకుడిగా దిగిరావాలి. దేవుడు ఎందుకు, దేవుడు ఏమండి అక్కడి నుంచి ఎలాగ అబ్బరకా దబ్బర అంటే వీళ్ళందరూ రక్షించబడిపోతారు కదా అని కొద్దిగా చిన్న మెదడు చితికిపోయిన వాళ్ళు అతి తెలివితేటలు మాట్లాడతారు. ఏమండి, ఇప్పుడు కుక్క ఏదైనా తప్పు చేస్తుంది అనుకో, మనం ఎన్నిసార్లు కొట్టినా దెబ్బలు తినేస్తుంది. ఒక్కసారి చెప్తే కుక్కకి బుద్ధి రాదు, 10 సార్లు చేస్తానే ఉంటుంది. అది కుక్క బుద్ధి అంటారు దాన్ని. కుక్కకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అని అంటే కుక్క భాషలో మాట్లాడాలి, మనుషులకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మనుషుల భాషలో మాట్లాడాలి. కాబట్టి దేవుడు మానవ రూపం ఎత్తి నశించిన దానిని వెదకి రక్షించుటకు దేవుడు మనిషిగా వచ్చారు. వచ్చి ఈ లోకులందరూ పోగొట్టుకున్న మహిమను దేవుడు వారికి అనుగ్రహించడానికి వచ్చారు. అది అదే మాట, మొదటి మాట. భూమి దాని సంపూర్ణత, లోకము దాని నివాసులు. అందరు ఎవరి వారు? దేవుని వారం. తన ప్రియకుమారుడి భూమి మీదకి రావడం వలన మరలా మనం ఆయన చెంతకు చేరగలిగాం. 2వ వచనం, ఆయన సముద్రముల మీద దానికి పునాది వేశను, ప్రవాహ జలముల మీద దానిని. ఆదికాండం 1వ అధ్యాయం చూసుకుంటే పై జలములు పైకి, కింది జలములు కిందికి పోయి ఆరిన నేల కనపడునుగాక. గుర్తుందండి? అనగా ఏమైంది? కొంచెం టైం తీసుకుంటాం ప్రభు, మేకప్ వేసుకోవాలి తండ్రి, పైకి వెళ్ళాలంటే ఫ్లైట్ టిక్కెట్ దొరకాలని నీళ్ళు అన్నయ్యా చెప్పిన వెంటనే పైకి పైకి వెళ్ళిపోయి కింద కిందకు వచ్చేసినాయి. అందుకని ఇందాక అయ్యగారు పాడారు నజరేయుడా, ఆకాశ గగనాలను నీ జాలపు కొలచితివి, ఆకాశ గగనాలను నీ జాలపు కొలచితివి, శూన్యములో ఈ భూమిని, శూన్యములో
ఈ భూమిని జానతో కొలిచాడంట దేవుడు. దేన్ని? ఆకాశ గగనాలను. మనం కొలగలమా? మన కంటి చూపు మేరకు ఆకాశం కనిపిస్తూనే ఉంటుంది. ఏమండి అక్కడ దాగేందుకు? ఈ చర్చి చుట్టుకొలతంతా జానతో కొలవమంటే సగం కొలుస్తాం. ఏం గోపి? తర్వాత చేయి నొప్పి పెడుతుంది, నడువు నొప్పి పెడుతుంది, కాళ్ళు నొప్పి పెడితే ఇబ్బంది అవుతుంది. కానీ దేవుడు ఆకాశ 26వ అధ్యాయము యోబు గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథం 26వ అధ్యాయము 7వ వచనం. శూన్య మండలము పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును పరిచను. శూన్యము పైన, దేవునికి స్తోత్రం. ఈ భూమి ఎక్కడుందట? శూన్యం. కింద నీళ్ళున్నాయి, పైన గ్యాసెస్ ఉన్నాయి. అమలాపురం అటువైపు వెళ్తే అక్కడ గ్యాస్ బావులు ఉంటాయి. మొన్న కూడా ఒక పొలంలో గ్యాస్ నీతోతో ఉంటే గ్యాస్ వచ్చేసింది. అంత పైకి ఉంటే గ్యాసెస్ అక్కడ. జాగ్రత్తగా ఏ సిగరెట్ కాల్చుకుందో నిప్పంటించామనుకోండి, సిగరెట్ కాలదు, ముందు ఈయన వెళ్ళిపోతాడు. సిగరెట్ వెలిగించినాడు. అంత డేంజరస్ ప్లేసెస్ అవి. పాసర్ల పూడి బ్లో అవుట్ అంటారు, విపరీతం అది. కొన్ని వందల మంది చచ్చిపోయారు. ఎక్కడో బ్రిటిష్ నుంచో ఎక్కడి నుంచో ఫారెన్ అబ్రాడ్ నుంచి వచ్చి దానిని ఆపగలిగారు. మన ఇండియా సామర్థ్యం సరిపోలేదు. ఆ ఒక వాయువుల మీద భూమి నిలబడింది. ఏమంటే భూమి కదులుతూ ఉంది, దాని అంతటా అదే తిరుగుతూ ఉంది కదా. కానీ మనం ఎప్పుడైనా కదిలినది తెలిసిందా మనకి? అదే విచిత్రం, దేవుని మహత్యము. అదే చెప్తున్నాడు ఈ యోబు గారు. ఏమంటారు? శూన్యము పైన నీవు భూమిని వ్రేలాడదీసావు, మేఘాలు చిరిగిపోకుండా మేఘాల్లో నీళ్ళున్నాయి. ఇప్పుడు వర్షం ఎక్కడి నుంచి పడుతుంది? ఏమన్నా దేవుడు వచ్చి పైపులు పైకి పెట్టి అరే వర్షం పడుతుందా చూడండి అంటున్నాడా? ఎంత ఎండగాస్తుందో అంత నీరు ఆవిరైపోద్దా. పైకి వెళ్ళిన తర్వాత ఆ నీరు ద్రవీభవించి ఘనీభవించి తర్వాత ద్రవీభవిస్తే అది వర్షంగా కురుస్తుంది. పైన నీళ్లు ఉంటాయి. ఎలాగని చెప్పి ఎప్పుడన్నా ఆ నీళ్లు లారీల్లోడు బలంగా వెళ్ళినట్టుగా సౌండ్ చేస్తాయా? చెయ్యు. మన నెత్తి మీద నీళ్లు ఉన్నాయి. ఎప్పుడన్నా నీళ్ళు వచ్చి ఒక మేఘ వచ్చి ఇంతమంది చచ్చిపోయారనే న్యూస్ ఉందా? లేదు. మహత్యం, దేవుని యొక్క మహత్యం. అది గుర్తించి దావీదు గారు ఆ మందసం ముందు నాట్యమాడుతూ, దేవా భూమి దాని సంపూర్ణత, లోకము దాని నివాసులు, అందరు నీ వాళ్ళే ప్రభువా అని దేవుని యందు ఆనందించాడు. ఎప్పుడన్నా మనం కనీసం ఎప్పుడన్నా ఆలోచిస్తాము? ఈ భూమి మీద తిరుగుతూ ఉంటాం, ఆకాశాన్ని చూస్తాం, ఎండగాస్తూ ఉంటే ఎలా చూస్తాం, వర్షం రాకపోతే ఎలా చూస్తాం, వర్షం వచ్చినా చూస్తాం, దేవు వచ్చినా చూస్తాం. కానీ అసలు ఈ ఆకాశం ఏంటి, దీని పరిస్థితి ఏంటి, ఈ మేఘం ఏంటి, మేఘం ఎందుకు వచ్చిందనేది ఎప్పుడన్నా ఆలోచించారా? అందుకే దేవుడు ఎఫెసీ పత్రికలు అంటారు, సృష్టిని చూసి మనం నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. సృష్టిని చూచి మనకి ఎంతసేపు డబ్బులు వస్తున్నాయా లేదా, బిర్యానీ తిన్నావా లేదా, నిద్రపోయావా లేదా, అరక్కపోతే మోషన్స్ అవడానికి ట్యాబ్లెట్ వేసుకున్నావా లేదా, ఈ గొడవే మనకి ఎప్పుడు. అసలు దేవుడు అంటే ఏంటి? ఆయన ఎలా ఉంటాడు? ఆయన ఔన్నత్యం ఏంటి? ఆయన మాట్లాడతాడా? మాట్లాడితే ఆయన స్వరం ఎలా ఉంటుంది? చూస్తాడా? చూస్తే ఆయన చూపు ఎలా ఉంటుంది? వింటాడా? వింటే ఆయన వినికిడి ఎలా ఉంటుంది? ఆలోచిస్తాడా? అంటే ఆయన ఆలోచన ఎలా ఉంటుంది అని ఎప్పుడైనా ఆలోచించామా? మనం ఎంతవరకు చూడగలవండి? నేను 6 అడుగులు ఎత్తు, మీ అందరికంటే కాస్త ఎత్తు. నేను ఎంతవరకు చూడగలను? మహా అయితే ఇప్పుడు చేతితో కచ్చి పట్టుకున్నాను, ఎంత ఎత్తుతాను? ఇది 1.5 ఉంటుందా నా చెయ్య? 7.5 అడుగులు మాత్రం నేను ఎత్తగలను, అంతేనా? అంతకంటే ఎత్తుతానా? ఆయన సింహాసనం ఎక్కడుంది? ఆకాశము ఆయన సింహాసనం.
దేవుడు ఏమని చెప్తున్నాడు, ముదుమి వచ్చే వరకు నేను నిన్ను ఎత్తుకుంటాను. మనం ముసలోళ్ళం అయ్యే వరకు ఆయన భుజాల మీద మనం ఉంటామంటే దేవుడికన్నా ఒక పైన ఉంటాం. అప్పుడు కిందన్న మీరు అందరూ ఎలా కనపడతారు? అసలు కనపడరు. విమానంలో నుంచి వెళ్తూ ఉంటేనే ఇల్లు అగ్గిపెట్టలా కనపడతాయి. మనుషులు ఏం కనపడతారు? ఇంకా అంత గొప్పవాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవ వచనం చదువుదాం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో 15వ కీర్తనలో కూడా ఈ మాట ఉంటుంది. ఒకసారి చూద్దామండి, 17వ కీర్తన 1వ వచనం, కీర్తనల గ్రంథం 17వ కీర్తన. యెహోవా 15వ కీర్తన మేడం గారు 15, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడయ్యా? నీ పరిశుద్ధ పర్వతం. ఏది పరిశుద్ధ పర్వతం? ఏది ఇక్కడ ఉంటుంది? యెహోవా పర్వతం. ఏమండి? ఆయన పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలం మొట్టమొదటే చెప్పాను నేను, దావీదు సియోను కోటలో ప్రవేశించినప్పుడు, అంటే ఆ సియోను కోటలో ఎవరుండేవారంటే యెబూసీనీలు అనే అన్యులుండేవారు. ఆ యెబూసీనీలు ఇప్పుడు యెరూషలేము అయింది. ఆ యెరూషలేము అనేది పరిశుద్ధ స్థలం, అవునా కదా? ఎందుకని? యెరూషలేములో ఏముంది? దేవుని యొక్క దేవాలయం ఉంది, అవునా కాదండి? ఇప్పుడు కూడా, ఇప్పుడు అదే కట్టబడిందంటే దేవుని రెండవ రాకడికి మనం సమీపమైపోయామని ఒక గుర్తు. దావీదు సియోను కోటను జయించి ఆ యెబూసీనీల ముఖ్య పట్టణం యెరూషలేము చేసి అది పరిశుద్ధ పర్వతంగా చేశారు. ఆ సియోను పర్వతం, ఆ యెరూషలేము పట్టణం దావీదు పట్టణం అని కూడా అని అంటారు. అది పరిశుద్ధ పర్వతము. ఇప్పుడు 3వ వచనంలో ఏముంది? యెహోవా పర్వతమునకు. ఇప్పుడు యెహోవా పర్వతం అంటే ఏ పర్వతం? సియోను పర్వతం. అది పరిశుద్ధ స్థలం. ఎప్పటి నుంచి? దావీదు గారు వచ్చిన దగ్గర నుంచి. అంతకుముందు అబ్రహాం గారు, ఆదికాండం 22వ అధ్యాయం, అబ్రహాంతో దేవుడు మాట్లాడుతూ, అబ్రహమా నువ్వు ప్రేమించుచున్న నీ కుమారుణ్ణి తీసుకొచ్చి నీవు నాకు దహన బలిగా అర్పించేయి అని అంటే, మారు మాట్లాడకుండా సరే ప్రభా అని పిల్లోడిని, తన కొడుకుని, పనివారిని, కట్టెలను, వీటన్నిటిని పట్టుకుని బయలుదేరి మోరియా పర్వతం దగ్గరికి రాగానే తన పనివారిని అక్కడి నుంచి మేము పైకెళ్ళి దేవునికి మ్రొక్కి ఆరాధించుకుని మేము కిందకి దిగొస్తాం, అప్పుడు దాకా మీరు ఇక్కడ ఉండండి. తన పనివారిని విడిచిపెట్టి తన కొడుకును, కట్టెలను, నిప్పును తీసుకుని మోరియా పర్వతం ఎక్కాడు. ఎక్కడండి? ఎక్కాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. బలిపీఠమును కట్టిన తరువాత ఇస్సాకుకు కాళ్ళు చేతులు బంధించి ఆ బలిపీఠం మీద పెట్టి కత్తి ఎత్తగానే, అబ్రహమా అబ్రహమా ఆగు, ఏం ప్రభా నీ కొడుకును బలివ్వద్దు. మరి ఎవరు బలివ్వాలి? ఇంత కష్టపడి బలిపీఠం కట్టాను కదా, ఎవరిని బలివ్వాలి ప్రభా? ఆ ఎదురుగుండా ఉంది పొట్టేలు చూడు, ఆ పొట్టేలు తీసుకొచ్చి దహన బలిగా అర్పించు. అది పరిశుద్ధ స్థలం. ఎక్కడైతే నువ్వు దహన బలి అర్పిస్తావో, మరొకసారి చెప్తున్నాను, బలి కాదు, బలులు చాలా రకాలు ఉన్నాయి, పాప పరిహారార్థ బలి, సమాధాన బలి, ఇవన్నీ చాలా ఉన్నాయి, కానీ దహన బలి వేరు. దహన బలి అంటే దాని స్పెషాలిటీ ఏంటి? దాన్ని చంపేసిన తర్వాత తీసుకెళ్ళి ఆ బలిపీఠం మీద కాల్చేయాలి. అంటే ఇప్పుడు మనం పరిశుద్ధ పర్వతానికి ఎక్కాలి అంటే మనం దహన బలి అయిపోవాలి. అర్థమవుతుందండి? అర్థమైతే గట్టిగా స్తోత్రం చెప్దాం. నువ్వు త్యాగం చేయకుండా దేవుణ్ణి ఆరాధిస్తున్నానంటే ఉచ్చి పచ్చి అబద్ధం, నీ సాటిస్ఫాక్షన్ అంతే, దేవుడు సంతోషపడడు. నువ్వు ఆరాధిస్తున్న ఆరాధనలో త్యాగం ఉండాలి. అర్థమవుతుందా? త్యాగం అంటే ఒకటి వదిలేయాలి. ఇదివరకు నేను తిమోతిలాగా టక్ చేసుకుని తిరిగేవాడిని. ఏమండి, అవునా కదా మేడం గారు? టక్ లేకుండా బయటకు వచ్చేవాడిని కదా, సిరాకొత్తే లుంగి కూడా టక్ చేసేసేవాడిని, ఇన్షర్ట్ లుంగి కట్టుకుంటే సొక్కల్లో అనేటి పైన లుంగి కట్టేవాడు, అదే లుంగి టక్. తర్వాత కొన్ని వాక్యాలు నేను చదువుకుని దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి టక్క పక్కనెట్టాను. చీప్గా చెప్తున్నాను, త్యాగం. నువ్వు దేవుడి కొరకు ఏదన్నా వదులుకున్నావా? సింపుల్గా చెప్పాను నేను. ఇంకా నేను దేవుడి కొరకు ఏం వదులుకున్నాను అంటే వాళ్ళ ప్రసంగం అదే సరిపోద్ది. ఏమీ లేకుండా ఇక్కడికి వచ్చేసి రెండు చప్పట్లు కొట్టేసి రెండు చేతులు పైకెత్తేసి కొంతసేపు అట్టి ఇటు ఉండి కళ్ళు మూసుకుని ఏసయ్యా ఏసు రక్తం ఏసు రక్తం ఏసు రక్తం అన్నంత మాత్రాన అది ఆరాధన అవ్వదు. మరొకసారి చదువుదాం 3వ వచనం.
యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? 15వ కీర్తన 1వ వచనం ప్రకారం ఆయన పరిశుద్ధ స్థలములో అతిథిగా ఉండదగినవాడు ఎవడండి? ఎవడంటే ఆ త్యాగం చేసినవాడే. నువ్వు త్యాగం చేసి దేవా నీ కోసం ఇది విడిచిపెట్టేశానయ్యా. అబ్రహాము దేవుడు ఏమడిగాడండి? ఏమడిగాడు బలి? నీవు ప్రేమించుచున్న ఎంత ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు. ఎందుకని? 100 సంవత్సరాల వయసులో పుట్టినోడండి. 100 సంవత్సరాలు నాకు 56 సంవత్సరాల వయసులో ఈ బొడ్డది ఒక బహుమతిగా దేవుడిచ్చాడు. ఆ బొడ్డదిలా మొహం పెడితేనే నాకు ఒడికొస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రాలు. చప్పట్లు కొట్టండమ్మా, దేవునికి స్తోత్రం. కొట్టండమ్మా, కొట్టండమ్మా, కొడితే గట్టి కొట్టండమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జాల్ట్ చేయడానికి చెప్పట్లేదు. కంటి ఆపరేషన్ చూసుకుని నేను పొద్దున్నే అన్నాను ఈవిడితో, శుక్రవారం అంటే చీకట్లో వచ్చుంటారు, వెలుగు చూడకూడదు కాబట్టి కంటి ఆపరేషన్ చేసిన తర్వాత వెలుగు చూడరాదు. ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్లో అదొక ఇన్స్ట్రక్షన్. కానీ దానిని కూడా పక్కన పెట్టి దేవుని ఆలయానికి ఆమెన్. ఓకే, ఒక వాగ్దానం చెప్తారు మా చెల్లికి. మీరు అందరూ అసూయ పడకండి, ఎందుకంటే ఇక్కడ స్వార్థ పరులు ఎక్కువ కనపడుతున్నారు నాకు. దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా పిలువబడిన వారికి, దానికి నేను చెప్తాను, నేను చెప్తాను. దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున దేవుని ఆలయమునకు వచ్చిన వారికి మేలు కలుగుటకై. కొట్టు 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 చప్పట్లు కొట్టు సరళ కొట్టు గట్టి కొట్టు. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్ములను మీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ఇది ముఖస్థుతి కాదమ్మా, ఉన్న మాటే చెప్తున్నాను. మన శుక్రవారం మీరు దేవుని ఆలయానికి వచ్చారని పృథ్వీ గారు చెప్పగానే చాలా సంతోషం. నేను ఆవిడ అవునా, ఇదేనా ఫీలింగ్? మీరు మమ్మల్ని ప్రత్యక్షంగా చూడలేదు కానీ మా ఫీలింగ్ అవునా. ఆ తర్వాత కూడా ఫోన్ చేసి ఎలాగున్నారు అమ్మ అంటే బాగున్నారు. అంకుల్ కంటే అమ్మే స్పీడ్గా దిగారు అంకులు ఆయన డైలే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ 3వ వచనం, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో ఏమని చెప్పుకున్నావు? దహన బలి అర్పించువాడు అమ్మగారు, దహన బలి అర్పించువాడు యెహోవా పర్వతమునకు, పరిశుద్ధ పర్వతమునకు, లేకపోతే మోరియా పర్వతములకు, లేకపోతే సియోను పర్వతమునకు ఎక్కుటకు సమర్థుడు. దేవునికి స్తోత్రం. మళ్ళా వెనక్కి వస్తున్నానండి, మళ్ళా వెనక్కు. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. దేవునికి స్తోత్రం. దావీదు గారు వచ్చిన తరువాత సియోను పర్వతమైంది, అంతకు ముందు అది మోరియా పర్వతము. మోరియా పర్వతం మీద జరిగిన సంభవం ఏంటంటే తన ప్రేమించుచున్న ఏకైక కుమారుణ్ణి ఆరాధన చేయుటకు, బలి ఇచ్చేయటానికి అబ్రహాం గారు స్థిర మనసుడు, సిద్ధ మనసుడు కలిగి ఉన్నాడు. మనం కూడా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవా నీ కొరకు నేను ఇది అర్పించేస్తున్నాను ప్రభువా, ఇదంటే నాకు చాలా ఇష్టం, ఇదంటే చాలా ఇష్టం. మన ప్రభు గారికి కూడా శుక్రవారం కలిస్తే అదే చెప్పాను, సార్ దేవుడు కనబడి మీతో మాట్లాడితే మీరేం కోరుకుంటారు అంటే బిర్యానీ మానేయాలని కోరుకుంటాను. ఎందుకంటే ఆయన పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం కూడా బిర్యానీ మీద బతికేస్తాడు. అప్పుడు చెప్పాను 22వ అధ్యాయం, మీరు అది వదిలేసి దేవుడిని ఆరాధించాలి అయ్యారు, మీరు వస్తే ఇదే భయం అయ్యారు నాకు అంటాడు ఆయన. మనం బాగా ఇష్టపడేదాన్ని దేవుడికి ఇచ్చేయాలండి. ఇచ్చేసి అప్పుడు చెప్పాలి, దేవా స్తోత్రం, ఐ లవ్ యు లార్డ్ అని చెప్పాలి. దేవా నీకు వందనాలు ప్రభు. ఏమీ లేకుండా ఉత్తి చేతులేసుకు వచ్చి దేవా నిన్ను ప్రేమించేస్తున్నాను. ఆఖరికి వాలెంటైన్ డేనా ఏం డే అయ్యారు? గులాబీ పువ్వు 150 అన్నా 200 అన్నా కొనేసి పట్టుకెళ్ళిపోయి అది కాలు కింద తొక్కేద్దన్నా తీసుకెళ్ళి పడిగాపులు, దాన్ని అంటే కుక్క పాట్లు పడతాం. దేవుడి దగ్గరికి వచ్చేసరికి మాత్రం దేవుడే కదా విశాల హృదయుడు, కోపించుచునే కరుణావాత్సల్యం. ప్రేమించేస్తాడు దేవుడు, ప్రేమ స్వరూపం ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, ఆయనే మనకి ఇస్తాడు అనుకుంటున్నావా? నీ ఆరాధన, నీ త్యాగం ఆయనకు అవసరం. దేవుని దగ్గర నిలబడి నువ్వు దేవునికి, దేవుడికి చెప్తా దేవుని దగ్గర. అందుకని అంటాడు రక్షణ పాత్రను చేతబట్టుకుని ఏంట ఏం చేస్తాడట దావీదు గారు? కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తాను ప్రభువా. వారు మాత్రమే యెహోవా పర్వతమునకు ఎక్కగలుగుతారు, దేవుని పరిశుద్ధ స్థలంలో
నిలవగలుగుతారు. వారికి ఎలాంటి స్వారూప్యాలు ఉంటాయో తర్వాత నాలుగో వచనంలో ఉంటే చూద్దాం, ఒక్కొక్కటి చూద్దాం, ఒక్కొక్కటి చదవండి. అమ్మా, వ్యర్థమైన దాని యందు ఇది యేసుక్రీస్తుకు కలిగిన వాంఛ. వాంఛ అంటే కోరిక. యేసుక్రీస్తు కోరిక ఏంటట? వ్యర్థమైన దాని మీద మనసు పెట్టడు. పెట్టాడు ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద మనిషిగా బ్రతికారు. 3.5 సంవత్సరాలు పరిచర్య చేశారు, మహిమ పరిచర్య చేశారు. వ్యర్థమైన దాని మీద మనసు పెట్టినట్టుగా ఎక్కడనుందో ఆయన జీవితం అంతా మన ముందే ఉంది. ప్రతి ఒక్కరి చేతుల్లో ఆయన జీవితం ఉంది. వ్యర్థమైన దాని మీద మనసు పెట్టాడు అని ఎవరన్నా చెప్పగలరా? ఆయన శరీర ఆశ మీద మనసు పెట్టారు అని చెప్పగలరా? ఆయన శరీరాన్ని దగ్గరికి తీసుకున్నారు. శరీరాన్ని జాగ్రత్తగా, కావలసినంత నిద్ర, కావలసిన టైం టు టైం ఆహారం, ఇంకా టైం టు టైం స్నానం, టైం టు టైం మేకప్, ఇవన్నీ చేసుకుంటే తొందరగా ప్యాకప్. దేవుడు అదేం చేయలేదు. చేశారండి గారు, రాత్రి అంతా ప్రార్థన, పగలంతా ప్రసంగాలు. ఆఖరికి ఆయనకి చోటు లేక ఆ పడవ అమరమున తలవాల్చుకొనెను. ఆయన తలగడ ఏంటంట? మనకి కంఫర్ట్ లేకపోతే మనకు నిద్ర రా. తలగడ బాగాలేదండి, మెళ్ళ నిప్పులెట్టేస్తాయి. యేసు ప్రభు తలగడ ఏంటో తెలుసా? రాయి, రాయి. ఆ రాయి కూడా ఎందుకంటే ఆ పడవ కదలకుండా ఉండడానికి, దాన్ని ఏమంటారు, లంగరేయడానికి. దానికి ఒక తోలు సంచి కుట్టు ఉంటుంది. ఎప్పుడన్నా అవకాశం వస్తే దాని గురించి మాట్లాడుకుందాం. అక్కడ తలబెట్టుకుని పడుకున్నాడు, ఆయనకి స్థలం లేక. మనకు వ్యర్థమైన దాన్ని మనసు పెట్టకూడదు. వారు మాత్రమే యెహోవా పర్వతమునకు ఎక్కగలుగుతారు. రెండవది, కపటముగా మనం మంచి భక్తులు, మీరందరూ నాకంటే మంచి భక్తులు. నేనే పతిత. పతిత అంటే నీకు అర్థమైందిలే. నేనే ప్రధాన పాపిని, మీరందరూ చాలా మంచి వాళ్ళు. నేను మీ దగ్గరికి వచ్చి, తిమోతి, మాకు తిమోతి కదా కొద్దిగా లోకు, తిమోతి దగ్గరికి వచ్చి, తిమోతి దగ్గర 100 రూపాయలు జేబులో ఉంది, తిమోతి 10 రూపాయలు ఏంటి? లేవు పాస్టారు, లేవు, ఈ 100 రూపాయలు పైకి కనపడుతుందని జేబులోంచి మా నాన్నగారికి ఇవ్వాలి పాస్టర్ గారు అంటావా? తీసేసుకో పాస్టర్ అంటావా? అంటావా? ఇప్పుడు అంటావు, పైకి ఎక్కువ మెట్లు దిగుతున్నప్పుడు ఎందుకంటాను డాడీ ఊరా అని అంటావు. అదే కపటం. 100 రూపాయలు ఏమండి, 100 రూపాయలు 10 రూపాయలు అప్పుకి. ఒకవేళ నువ్వు ఉన్నా కానీ నువ్వు మొహమాటలు లేకుండా చెప్పండి, నా దగ్గర ఉన్నాయి కానీ పాస్టర్ గారు, నేను ఏమని పాస్టర్ గారు అని చెప్పేయాల. ఒకవేళ ఇచ్చావనుకో మళ్ళీ అడగకూడదు. బైబిల్లో ఉన్నమాటే, నువ్వు అప్పు ఇచ్చిన తర్వాత నాకు 10 రూపాయలు ఇప్పుడు ఇస్తావు, 10 రూపాయలు ఇస్తావువా, 10 రూపాయలు ఇస్తావువా, గేట్ దగ్గర నిలబడి పాస్టర్ గారు 10 రూపాయలు, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే పక్కు ఫస్ట్ అనకూడదు. బైబుల్ నీతిది, నువ్వు ఇచ్చావు అని అంటే వాళ్ళు 10,000 అడిగారు అనుకోండి, 1,000 రూపాయలు ఇచ్చి తమలపాకును ఒక్క ఇచ్చి, బాబు నీకు దండం, మన ఫ్రెండ్షిప్ లాగా ఉండాలి, ఇంతకు మించి నేను నీకు ఇవ్వలేను, ఇది నాకు తిరిగి ఒక్కర్లు, ఇది బహుమతి పట్టుకెళ్ళిపో అని చెప్పాల. కపటముగా ప్రమాణం చేయకూడదు. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడన్నా ప్రమాణం చేశారా కపటంగా? ఎక్కడన్నా? ఏమండి, మొదటిది క్రీస్తును గూర్చిన వాంఛ, రెండవది క్రీస్తును పోలి నడుచుకోవటం. పోలి, ఎప్పుడైతే క్రీస్తు వాంఛ కలిగి ఉంటామో, ఎప్పుడైతే క్రీస్తును పోలి నడుస్తామో, మూడవ వచనం మంది ఏంటా? మూడవ వచనం ఏమండి? యెహోవా పర్వతానికి ఎక్కగలం, ఆయన పరిశుద్ధ స్థలంలో ఉండగలం. 15వ కీర్తన 1వ వచనం ప్రకారం పరిశుద్ధ పర్వతం మీద అతిథిగా ఆయన గుడారంలో ఉండగలుగుతాం. మూడవ మాట చదువుదాం. నిర్దోషమైన చేతులు, శుద్ధమైన, ఏమండి ఆయన చేతులతో ఆయన పాప, అసలు నడినెత్తి నుంచి అరికాలి వరకు. హెబ్రిపత్రిక ఏం చెప్తుంది? నిష్కల్మషుడు, నిర్దోషి, పాపులలో చేరక, ప్రత్యేకింపబడినవాడు. చదవండి చదవండి, తర్వాత ఇంకో మాట ఉంటుంది. 7వ అధ్యాయం 21-23 చూడండి గారు. ఆకాశ మండలము కంటే మిక్కిలి ఎత్తైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు చారిసా చాలు. అంత గొప్ప దేవుడు,
శుద్ధ హృదయం, మంచి హృదయం, మంచి హృదయం. శుక్రవారం పెద్దయ్య గారు చెప్పారు మార్కు సువార్త 7వ అధ్యాయం ఏండి 7వ అధ్యాయం 19-13 రాళ్ళు, ఒక్కొక్క రాయి తీసుకుంటా ఉంటే ముఖం వెలుగుతూ ఉంటుంది. వాటిలో ముఖ్యమైనది మత్సరం. మత్సరం అని అంటే కింద ఏదో చెప్పారు, చెడు కళ్ళు, చెడు కళ్ళు. కళ్ళు మంచి అయితే, అందుకే యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగంలో కూడా చెప్తారు, నీ కన్ను నీ దేహానికి వెలుగు. నీ కన్ను సరిగ్గా ఉంటే దేహం అంతా మంచిగానే ఉంటుంది. ముందు పాపం ఎక్కడ స్టార్ట్ అవుద్దండి చూస్తాం. సూపర్ రా, నా కోసమే చేశాడు రా దేవుడు. పొత్తడి బొమ్మ అంటాం, డాలీబా డాలీ ఏదేదో అంటారు కదా, మనకు తెలియదు ఆ భాష. అంతా అయిపోయిన తర్వాత జయ్య దెయ్యంలా కనిపెడుతుంది, యువతనుడు దెయ్యంలా కనిపెడుతుంటారు. దేవుడు అలాంటి వాడు కాదు. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక, కపటముగా ప్రమాణము చేయక, ఏ పాపం చేసినా దేంతో కమిట్ అవుతాం మనం? నిర్దోషమైన చేతులు. దీనికి దీనికి కనెక్షన్ అన్నమాట. దేనికి దేనికి? యేసుక్రీస్తు ప్రభు ఫస్ట్ మేకలు ఎక్కడ కొట్టారు? దానికోసమే. ఆయన చేశాడా పాపం? మనం చేసాం పాపం. మన పాపం కోసం, పోవటం కోసం ఆయన చేతుల్లో శీలలు. తర్వాత 5వ వచనం, వాడు ఎవరు? ఎవరైతే 3వ వచనాన్ని చేయగలుగుతారో, ఎవరికైతే 4వ వచనంలో ఉన్న యేసుక్రీస్తు గుణ లక్షణాలు ఉంటాయో వాడు యెహోవా వలన. అంటే మిగతా వాళ్ళందరూ మనం చేసే ప్రార్థన ఏంటి చెప్పండి, సిగ్గుపడకుండా చెప్పండి. దేవా, నన్ను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, మా అక్కను ఆశీర్వదించు, మా బంధుమిత్రులందరినీ ఆశీర్వదించు. నీ గురించి నేను చెప్పానా? అక్కనేసరికి మాకు అందరికి ఆవిడే కదా గుర్తొస్తారు. ఆవిడ ప్రస్తుతం మ్యూట్లో ఉన్నారులే. ఇవే ఏమండి? కానీ దేవుడు అంటాడు, నేను నశించిన దానిని వెదకి రక్షించుటకు. ఆయన ఎంత, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన ఆశీర్వాదం ఏంటో తెలుసా అండి? పిచ్చి పిచ్చి ఆలోచనలు, ఈ ఆశీర్వాదాలు కాదు, పునరుద్ధానమే ఆయన గొప్ప ఆశీర్వాదం. చప్పట్లు కొడదాం యేసయ్యకు. పునరుద్ధానుడు, మరణము గెలిచి లేచిన వాడు ఏకైకుడు యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం. తర్వాత, వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన నీతిమత్వము నందును. ఈ లైట్లు ఆపేస్తే మంచిది, అది సౌండ్ జరుగుతుంది అక్కడ. నీతిమత్వము నందును. తర్వాత, ఆయనను ఆశ్రయించువారు యాకోబు దేవా నీ సన్నిధిని వెతుకువారు. ఇప్పుడు మనం దేవుని సన్నిధిని వెతకడానికి వచ్చాం. సన్నిధి అనగా, సన్నిధి అనగా మంచి నిధి. నిధి పేపర్లో చూస్తాం, వార్తల్లో చూస్తాం, వారికి మంచి నిధి దొరికిందంటండి చిచ్చి, అది నరకానికి తీసుకెళ్ళిపోయేది. మన మంచినిది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు. ఆయన దగ్గర ఆ సన్నిధిలో మోకరిస్తే, ఆ మంచి నిధిలో మోకరిచ్చి రెండు చేతులు పైకెత్తి ఐ లవ్ యూ జీసస్ అంటే చాలండి, నువ్వు దేవుని వలన ఆశీర్వాదం పొందుకుంటావు, ఆయన వలన నీతిమత్వం పొందుకుంటావు, నువ్వు ఆయన ఆశ్రయిస్తే చాలు. 46వ కీర్తన 1వ వచనం, ఆ ఆశ్రయము దుర్గమయ్యున్నారు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. కరెంట్ వచ్చింది. దేవునికి స్తోత్రం. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే, సిలువ రక్తం. ఏమండి అందరూ మంచి నీరసంగా ఉన్నట్టున్నారు? టిఫిన్ చేయలేదా, లేకపోతే టిఫిన్ ఎక్కువైపోయి నిద్ర వచ్చేస్తుందా? వద్దులే వద్దులే వద్దులే, మిమ్మల్ని తీసుకెళ్ళి ఎరుకో గోడల దగ్గర నిలబెట్టాలా? ఏమండి, ఎరుకో గోడలు పడగొట్టండి అమ్మా అని మిమ్మల్ని పాట పాడమనాల? ఎరుకో గోడలు పడిపో, మిమ్మల్ని తీసుకెళ్ళిన పడిపోతారు. చదువుదామండి 8వ వచనం చదువుదాం. గుమ్మములారా మీ తలలు, చూసి చదువుతున్నారా, చూడకుండా చదువుతున్నారమ్మా? దేవునికి స్తోత్రం. గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి, మహిమ కలిగిన రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా లేవనెత్తుకోండి. మహిమ గల ఈ రాజు ఎవడు?
బలశౌర్యములు కలిగిన యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గుమ్మములారా తలలు పైకెత్తుకోండి. గుమ్మాలంటే ఎవరో తెలుసా అండి? మనమే, మనమే. యేసుక్రీస్తు ప్రభు మరణించినప్పుడు, ఆ శుభ శుక్రవారపు దినమున యేసుక్రీస్తు ప్రభు ప్రాణత్యాగం చేసినప్పుడు అందరూ తలదించుకున్నారు. ఆయన శిష్యులతో సహా పారిపోయారు. ఆయన వెంబడించిన ఒక్క యోహాను తప్ప మిగతా వాళ్ళందరూ ఆడవాళ్ళే అక్కడ. ఏమండి, అందరూ తలదించుకున్న వారితో చెప్తున్న మాట ఇది. ఎన్నో వచనం ఇప్పుడు మనం చదివింది, 7వ వచనం. 8వ వచనం కూడా ఇదే మాట ఉంటుంది. ఒకసారి అది కూడా చదువుదాం. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి. 7వ వచనంలో ఉన్న గుమ్మాలకి 8వ వచనంలో ఉన్న గుమ్మాలకి ఏమైనా తేడా కనపడుతుందా? 9వ వచనంలో తెలుస్తుందా? చదవండి, చదవండి అమ్మ. అక్కడ దాని స్విచ్, లైట్లు కూడా వేయండి అమ్మా, మీకు దండం పెడతాం. గుమ్మాలారా మీ తలలు పైకెత్తుకోండి. 7వ వచనం. 8వ వచనంలో మొదట్లో గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి. ఏమండి, 9వ వచనం. 8కి 9కి ఏంటి తేడా? దాంట్లో 4 లైన్లు ఉన్నాయి పాస్టర్ గారు, దీంట్లో ఎన్ని లైన్లు ఉన్నాయి? అదే తేడా అంటారా? మొదటి గుమ్మములారా తలలు పైకెత్తుకొనుడు అనేది ఆయన మొదటి రాకడ. 9వ వచనం గుమ్మములారా పై తలలు పైకెత్తుకొనుడు అనేది ఆయన 2వ రాకడ. ఎవరైతే శరీరాశ నేత్రాశ జీవపు డంబాన్ని జయిస్తారో, ఎవరైతే శరీరమును లోకమును అపవాదిని, జాగ్రత్తగానండి, శరీరాశ నేత్రాశ జీవపు డంబం, అలాగే శరీరము లోకము అపవాది, అపవాది అబద్ధములకు జనకుడు, జీవపు డంబము ఆ లోకపు అబద్ధములకు జనకుడైన సాతాను వలన కలుగుతుంది. శరీరాశ, శరీరాన్ని జయించాడు, శరీరాశను జయించాడు, మధ్యలో లోకం, లోకములో ఉన్నదంతయు ఆ నేత్రాశ, లోకంలో ఉండేదే నేత్రాశ. ఎంజీ మాల్ సూపర్గా కనపడుతుంది, ఆ లోపలికి వెళ్తే బంపర్గా ఉంటుంది, ఆ పైకెక్కితే జంపర్గా ఉంటుంది. ఆ పైకెక్కామనుకో తర్వాత దేవుడు చూస్తాడు ఒక చూపు. అర్థమైందండి? జాగ్రత్తగా వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళిపోతాం. కన్ను చూసిందల్లా బాగుంటుంది అనిపిస్తుంది, ఎందుకంటే లోకం భ్రమింపజేస్తుంది. లోకమును జయించేది మీ విశ్వాసము. యోహాను గారు చెప్పిన మాట, నువ్వు లోకాన్ని జయించాలంటే నీలో విశ్వాసం ఉండాలి. విశ్వాసమునకు కర్తయు దానిని యేసు ఉండాలి. అసలు విశ్వాసానికి కర్త అని యేసు ప్రభుని ఎందుకన్నారు? ఏ విషయాల్లో ఆయన విశ్వాసంలో ఉన్నారనేది ఎప్పుడన్నా గ్రహించగలిగారా? ఎప్పుడన్నా విన్నారా? అసలు ఎప్పుడన్నా ఆలోచించారా? ఆయన విశ్వాసానికి కర్తే కదా. ఎక్కడ? హెబ్రీ పత్రిక 11:12 విశ్వాసమునకు కర్తయు 11:1. నన్ను ఎలా తప్పుదారి పట్టించెదరు. చూసారా, అక్క తప్పు చెల్లి కవర్ చేయటం అంటే దీన్ని. ఆమెన్, ఆమెన్ అన్నాడు ఆయన. దేన్ని దాన్ని జయించాడండి? ఆయన సేవ ప్రారంభించింది మొదలు. ఆయన మాట ఏంటో తెలుసా? దేవాలయాన్ని పడగొట్టండి, కడతా, మనిషి కుమారుడు హింసించబడుట మీరు చూస్తారు, మనిషి కుమారుడు తిరిగి లేచుట మీరు చూస్తారు. ఇదే మాట ఎప్పటి నుంచి? ఆయన మినిస్ట్రీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి. మీరు ఎప్పుడన్నా మాట్లాడుతున్నారా? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ కనుచూపు మేరలో, దేవుని కనుచూపు మేరలో చావు అనేది ఇంకా కనపడలా. 3.5 సంవత్సరాల తర్వాత ఆయన సిలువ యాగం అయినా కానీ ఏమని ప్రొక్లైన్ చేస్తున్నాడు? దేవుని కుమారుడు, మనిషి కుమారుడు ఏమని మాట్లాడుతున్నాడు? విశ్వాసపు మాట విత్తుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన పరిచర్య తొల్లిటి దినాలలో ఆ విత్తనాన్ని విత్తాడు. 3.5 సంవత్సరాలకి అది పండుగాసింది. 3వ రోజున అది పక్వము చెంది దేవుడు పండుగ దేవువారికి అనుగ్రహించాడు, పునరుద్ధానుడయ్యాడు. మరలా చెప్తున్నాను, ఇప్పటికీ ఆయన సమాధి ఖాళీగానే ఉంది. ఎప్పటికీ? అన్ని సమాధులు అప్పుడు తెరవబడతాయి, ఈయన సమాధి ఎప్పుడో తెరవబడింది. కొట్టు చప్పట్లు కొట్టు, అలాంటి వాడు ఇంకొకడు లేడు.
నిర్గమాకాండం 15:11 ఏం చెప్తుందండి? యెహోవా వెలుపులలో నీ వంటి వాడు. భలే ఇష్టమండి ఆ మాట నాకు. పరిశుద్ధతను బట్టి మహనీయుడవు, స్తుతినందదగిన దేవుడవు, అద్భుతములు చేసే దేవుడవయ్యా. నువ్వు విశ్వాసానికి కర్తవు. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు పోలికలోనికి వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకుండా, కపటముగా ప్రమాణం చేయకుండా, నిర్దోషమైన చేతులు, శుద్ధ హృదయం కలిగి ఉంటావో, నీకు ఆశీర్వాదం వస్తుంది, దేవుని యొక్క నీతిమత్వం వస్తుంది, నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తావు, అప్పుడు నీ పక్షమున యుద్ధశూరుడైన యెహోవా, బలశౌర్యములు కలిగిన యెహోవా నీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు. ఏంటి ఆయన బలం అని అంటే, సమాధిని గెలిచి తిరిగి రావడం ఆయన బలం. ఎవడు చేయలేడా పని? చేయగలరండి? ఆడెవడో కుబేరుల్లో మొదటోట ఫస్ట్ ఎవరండి? బాగా డబ్బులున్న వాళ్ళు మొదట. ఆడెవడో ఎస్కో ఏదో అంటారు కదండి, ఫేస్బుక్ వాన్ రోట్ మస్క్, ఆ మస్క్ ఆడు ఇన్ని కోట్లు ఉన్నాయి, మళ్ళీ నేను చచ్చిపోయిన తిరిగి లాగా లేపుతారా? చెప్పుకున్న మైకిల్ జాక్సన్ కోసం 150 మంది స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఉన్నారు అతని దగ్గర. ఎందుకు? అతనికి వృద్ధాప్యం రాకుండా చేయడానికి, ఒక 150 సంవత్సరాలు బ్రతికేటట్టుగా చేయటానికి. 50వ సంవత్సరంలోనే వెళ్ళిపోయాడు. 150 వేసాడు ప్లాను, 50 దాటల ముళ్ళు. హల్లెలూయా. భూమిని దాని సంపూర్ణత ఎవరియట? చదవండి చదవండి. లోకము మనందరం ఆయన వారం, ఆయన మన తండ్రి, ఆయన మన విశ్వాసానికి కర్త, ఆయన మనల్ని పరిశుద్ధ పర్వతానికి తీసుకెళ్తాడు, యెహోవా పర్వతానికి తీసుకెళ్తాడు, సియోను పర్వతానికి తీసుకెళ్తాడు. ఏమండి దేవునికి స్తోత్రం అనరా? ఎక్కినప్పుడు అంటారా? పర్వతం ఎక్కిన తర్వాత చూసుకుందాం అంటారా? 9:10 చదువుదాం. ఇప్పుడు ఇందాక ఒక అరగంట నుంచి 24వ కీర్తన మనం మెడిటేట్ చేస్తున్నాం. 7వ వచనం 5వ వచనం దగ్గర నుంచి, లేకపోతే 7వ వచనం 10వ వచనం వరకు, మహిమగల రాజు అనే మాట ఎన్నిసార్లు ఉందో, పై తలలపైకి గుమ్మములారా తలలు పైకెత్తుడి, పెద్ద గుమ్మమా తలపైకెత్తుము. ఒక అమ్మ 4, ఇంకొకటి మా చెల్లమ్మకు ఏమంటారు ఎగ్జామ్షన్, మీ ఇంగ్లీష్ నేర్పించండి నాకు, ఎగ్జామ్షన్ చెప్పాలి చెప్పాలి. అదే ధ్యానించడం అంటే ఏ రేసుకోవాలి మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏముంది? 5 సార్లు మహిమగల రాజు. ఈ 5 ఆ పంచగాయాలకు 3 సాదృశ్యం. ఒక్కొక్క గాయానికి ఒక మహిమ కలిగిన రాజు. ఏంటైన మహిమ? నీ మీద నా మీద ఉన్న పత్రాన్ని ఆ గాయాల మధ్యన ఆయన ఏం చేశాడు? మేకులతో కొట్టేసి నీకు నాకు విడుదల. ఆమేన్. ఎక్కడుంది? కొలసీ పత్రిక 2:15. మన మీద ఎవడైతే సురేష్ తప్పు చేశాడు, సురేష్ అన్యాయం చేశాడు, సురేష్ మోసం చేశాడు అని ఏలెత్తి చూపిస్తున్నారో వారందరిని బండెక్కిచ్చి సిలువు కట్టేసి బాహాటముగా ఊరేగించాను, విజయోత్సాహంతో ఊరేగించాను. నువ్వు మాత్రం దేవుని కుడిపార్శాన్ని ఉంటావు. దేవునికి స్తోత్రం. నమ్మితే ఆమెనని చెప్పండి, నమ్మకపోతే ఊరుకోండి. మీ ఆశీర్వాదం నా ఆశీర్వాదం నాకే వచ్చునుగాక అనరో స్వార్థపురులు. ఆమెన్. మనం చూస్తామండి ఒక రోజున దేవుడు మనకు అధికారం ఇచ్చారు. పోయిన వారం దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? హగ్గయి 2:23, నేను నిన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాను, నేను నిన్ను ముద్ర ఉంగరంగా చేసుకుని ఉన్నాను, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నా, ముద్ర ఉంగరంగా చేసుకున్నా, ఇది సైన్యములకు అధిపతి అనే యెహోవా వాక్కు. ముద్ర ఉంగరం అనగా శక్తి, అధికారం. నీకు దేవుడు అధికారం ఇచ్చాడు. నీకు ఎదురుకుండా సాతాను అపవాదం ఉందా, దెయ్యం ఉందా, ఏం సమస్య ఉందా? మెహార్ షలాల్ అను చెప్పా కదా సూత్రం, ఆక్రమించుకో, నీది తెచ్చుకోవడం కాదు. దావీదు ఏం చేశాడండి? అదే మహర్షలాల్ హజ్బజ్ ఆయన సూత్రం దావీదు గారిది. ఎప్పుడు చంపేశాడు, ఏ పరిస్థితిలో చంపాడు? సింహాన్ని కొండ మీద ఉండి ఎగురుతూ ఉంటే ఆ పొట్టలో పొడిచాడు ఆ బళ్ళం పట్టుకుని. సాధ్యమేనా? ఏ పులే ఉన్న పిల్లిలాగా మామూలు కేజీ బరువు ఉంటుందా? దేవుని మహాకృప. ఆయన దేవుడే మన దేవుడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. మరొకసారి చదువుదాం 10వ వచనం. మహిమ కలిగిన రాజు ఆ
ఆయనే ఈ మహిమ కలిగిన రాజు. ఏం చేస్తాడో తెలుసా? పరిశుద్ధ పర్వతం అంటే ఏ పర్వతాలు చెప్పాను ఒకసారి చెప్పండి. మొదట ముందు సియోను పర్వతం, మోరియా పర్వతం. మోరియా పర్వతం అంటే అర్థం ఏంటో తెలుసా? యెహోవా ముందే చూచును అని అర్థం. మోరియా పర్వతం అంటే ఏంటంటే అర్థం, ఎలా చూశాడు? ఇప్పుడు అబ్రహాం గారు, ఆయన కొడుకు, ఇద్దరు పనివాళ్ళు బయలుదేరి వస్తున్నారు, బలి పశువు లేకుండా, అంతే కదా. అప్పుడు మోరియా పర్వతం నుంచి దేవుడు ఎవరిని చూస్తున్నాడు? చెప్పాలి చెప్పాలండి. ఇంటి దగ్గర నుంచి, బయలుదేరిన దగ్గర నుంచి, మోరియా పర్వతం నుంచి దేవుడు చూస్తానే ఉన్నాడు. ఈ ప్రయాణంలో పనులతో చెప్పాడు, నేను నా కొడుకెళ్ళి ఆరాధించి వస్తాం. ఒకటో మాట, కొడుకు అడిగాడు, డాడీ డాడీ నిప్పులున్నాయి డాడీ, కట్టెలున్నాయి డాడీ, బలిపశు ఎక్కడా? అప్పుడేమని అడిగినా, యెహోవా ఈరే అంటే యెహోవా చూస్తున్నాడు రా, చూసుకున్న దేవుడు ఏం చేస్తాడు? చేస్తాడు రా, అది అర్థం. ఇప్పుడు నువ్వు దేవుని దగ్గర త్యాగం చేసి నువ్వు ఆరాధన చేయటం మొదలుపెట్టావు అనుకో, యెహోవా పర్వతానికి, పరిశుద్ధ పర్వతానికి ఎక్కడానికి నీకు ఇష్టమైంది అనుకో, నిన్ను దేవుడు ఎక్కడి నుంచి వస్తూ ఉంటాడు? ఆ పరిశుద్ధ పర్వతం నుంచి నిన్ను చూస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఒక్కడే ఇస్సాకు ఒక్కడే కొడుకుగా బలి పశువుగా కొండెక్కాడు. తర్వాత దేవుడు ఎలా ఆశీర్వదించాడు ఇస్సాకుని? ఆకాశ నక్షత్రాల్లాగా, తర్వాత సముద్ర రేణువుల్లాగా. ఆమేన్. ఇప్పుడు నిన్ను దేవుడు అలాగే ఆశీర్వదిస్తాడు కదా, అన్రే ఆమేన్. ఆమేన్ అనే దగ్గర కూడా మ్యూటే. యేసునామమున ఈ మ్యూట్ స్విచ్ పోవునుగాక, గట్టిగా ఈ మ్యూట్ వ్యాధి పోవునుగాక, వారి నాలుక సడలునుగాక. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నిలబడి దేవుడిని ఆరాధిస్తావు, నేను ఆరాధిస్తున్నప్పుడు దేవుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు? పరిశుద్ధ పర్వతం నుంచి. నీ ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకునేదాన్ని, నీ కుటుంబం పొందుకునేదాన్ని, నీ పిల్లలు 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 పిల్లలు. ఇప్పుడు జోనీకి పెళ్ళవుద్ది, పెళ్ళవుద్ది. ఆమేన్ అనరా? మీకు దాన్న అడుక్కుంటే కదా చెప్పరా, పెళ్ళవుద్ది. ఇప్పుడున్న గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఇద్దరు వద్దు, ఒక్కరు ఏమంతేనా, ఒకళ్ళు పుడతారు, ఆ ఒకడికి పెళ్లి చేస్తారు. ఆయనకి ఎంతమంది పుడతారు? ఒకడే మళ్ళీ. ఇలాగ ఎంతమంది పుడతారో ఆ జనరేషన్ అంతా ఆవిడ కడుపులో ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనకు జోనీయే కనుప. మీకు ఎలా చెప్తున్నాను అంటే, అబ్రహాము మెల్కీసెదెక్ దగ్గరికి వచ్చి పదవ భాగాన్ని ఇచ్చినప్పుడు లేవీ కుమారుడైన అహరోను ఎక్కడున్నాడు? అబ్రహాం కడుపులో ఉన్నాడు. ఆ అబ్రహాం కడుపులో ఉన్న అహరోను మెల్కీసెదెక్ను చూచి ఆ ఆశపడ్డ కారణానిగా లేవీ కుటుంబం ఏర్పాటు చేయబడింది. అహరోను యాజకుడయ్యాడు. అందే అంతర్ని వదిలిపెట్టి లేవీనే దేవుడు ఎంచుకోవడానికి ఒక కారణం ఉంది. ఏమీ లేకుండా దేవుడు ఉత్తుత్తినే చేయడు. చేస్తే వీళ్ళు ఒప్పుకుంటారా? వీళ్ళకి అర్థం కాక వదిలేశారు. కానీ బైబుల్ని పట్టుకుని మనం కూర్చుంటే, దేవుడు నేర్పిస్తూ ఉంటే అది అలా జుంటి తేనె దారలలాగా ఉంటుంది. యెహోవా ముందే చూచెను అని అర్థం. మోరియా అంటే కొండ కింద నుంచి వస్తున్న అబ్రహాముని ఇస్సాకుని ఇద్దరు పని వాళ్ళని చూచిన దేవుడు. ఇంటి దగ్గర నువ్వు పట్టుకుని బయలుదేరతావే, నీ కానుకను కూడా ఆయన చూస్తాడు, నీ గుప్పిడి బియ్యాన్ని కూడా ఆయన చూస్తాడు, నీ సమస్తాన్ని ఆయన చూస్తాడు, నీ ఆతురతను ఆయన చూస్తాడు. ఇంటి దగ్గర నువ్వు సిద్ధపడతావు, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను దుఃఖపడి తిని నువ్వు సంతోషపడడం కూడా ఆయన చూస్తాడు, దాన్ని కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే పోయినసారి అనుకున్నావు, నీళ్లు పోయువానికి నువ్వు సంతోషిస్తూ ఉంటే దేవుడు ఏం పోస్తూ ఉంటాడు? నీకు సంతోషాన్ని పోస్తూ ఉంటాడు. నువ్వు ఆరాధిస్తూ ఉంటే దేవుడు నీకేం పోస్తూ ఉంటాడు? ఆరాధించడం పోస్తుంటాడు. నువ్వు ఇస్తూ ఉంటే దేవుడు నీకేం పోస్తూ ఉంటాడు? ఇచ్చేది పోస్తుంటాడు. నువ్వు ఏది పోస్తావో అది ఇస్తూ ఉంటాడు దేవుడు. ఎలీషా ఏలియా చేతుల మీద నీళ్లు పోశాడు. ఆ నీళ్లు లేని అరణ్యంలో నీళ్లు పోయడానికి ఎవరిని తీసుకెళ్లారు? నీళ్లు పోసినోళ్ళని తీసుకెళ్ళాడు. హల్లెలూయా. అట్టి ఆశీర్వాదం దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. నిలబడదాం, దేవుడిని ఆరాధిద్దాం.